ఇక్కడ కోచింగ్ వచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరు. చంద్రబాబు గారి అరెస్ట్ ఎట్లుంది అక్కడ పరిస్థితి? ఏపీలో మాత్రం చాలా జిల్లాలు కానీ రాష్ట్రాల్లో కానీ చాలా తీవ్రంగా ఉంది. సమ్మెలు కానీ చాలా తీవ్రంగా ఉంది. ఎట్లయినా చంద్రబాబు ఇవ్వాలి కానీ రిమాండ్ లో అన్నారు. తీర్పు కోర్టు తీర్పు కూడా ఇస్తానన్నారు. అది ఈ రోజు కానీ ఇస్తారో రేపు ఇస్తానో తెలియదు. ఆయన తరఫున లాయర్ లూత్రా గారేమో చాలా తీవ్రంగా బాగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఏమో పాయింట్కి వస్తే ఏంటంటే చంద్రబాబు అయితే బయటికి రిలీజ్ అయితే ఏపీ బాగుపడుతుంది. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినందుకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ యూఎస్ఏలో కానీ బెంగళూరులో కానీ అక్కడంతా దనాలు అన్నీ చేస్తున్నారు. సో అంతే చంద్రబాబు అయితే రిలీజ్ అయితే కన్ఫర్మ్ కావాలా. అది యాక్చువల్గా హైదరాబాద్లో హైటెక్ సిటీ మాదాపూర్ సైడ్ కంపెనీలు పడ్డాయంటే ఆయన చేసిన డెవలప్ అప్పుడు అది అండి. మీరు చంద్రబాబు గారు చేసిండ్రు ఐటీ డెవలప్మెంట్ అది అని అంటుండ్రు. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు మేము చేసినామని చెప్తారు కదా. కాంగ్రెస్ అంటే అప్పట్లో కాంగ్రెస్ బాగుంది, ఇప్పుడు బీజేపీ బాగా చేస్తుంది. అది సెంట్రల్ వరకు అయితే బీజేపీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడేమో మంచిగా జరిగింది. మాకు కూడా ఏపీలో టిడ్కో హౌసెస్ అని వచ్చాయి, అవి కూడా స్టాప్ అయ్యాయి. ఆ టిడ్కో హౌస్లో మాకు ఇల్లు వచ్చాయి, అది కూడా స్టాప్ అయినందుకు చాలా మంచి పేదలకు మంచి జరిగింది ఆయన హయాంలో, ఆయన ప్రభుత్వంలో మాత్రం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంటే అతను సార్ వచ్చినప్పుడు కొద్దిగా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ప్రజెంట్ చూసారుగా జనసేన పార్టీ కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారని. ఇప్పుడైతే జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఎప్పటికీ ఉంటుంది. జగన్ నెక్స్ట్ అయితే సీఎం జగన్ కారు. అది ఫైనల్గా అయితే టీడీపీ ఫైనల్గా సీఎం చంద్రబాబు అరెస్టు పట్ల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రోజా గారు కానీ ఇంకా మిగతా ఎంపీలు ఆనందంగా స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాల్చుకుంటూ సంతోషంగా మీడియా ముందర మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకు ఉత్సాహంగా ఉంది చంద్రబాబు గారు అరెస్ట్ అయినందుకు. వాళ్ళకి ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారో ఏమవుతుందో, వాళ్ళకు ఉత్సాహం ఉందేమో పంచుకుంటారు. మాకైతే ఉత్సాహం లేదండి. అట్లా టీడీపీ చంద్రబాబు గారు అరెస్ట్ అయినందుకు అంతగా మాకు ఉత్సాహం లేదు. మేము ఇప్పటికీ టీడీపీ రావాలనుకుంటున్నాం. జనసేన వచ్చినా పర్లేదు, టీడీపీ వచ్చినా పర్లేదు మాకు. అయితే జనసేన అయితే ఈసారి చాలా కఠినంగా పవన్ కళ్యాణ్ గారు కఠినంగా ర్యాలీ వారాహి యాత్ర అనేది బాగా చేస్తున్నారు. ఆయన చెప్పే విధానము ఆయన మంచిగా చేస్తున్నారని విషయాలు కూడా బాగా చెప్తున్నారు కాబట్టి ఆయన యాక్చువల్గా ఐఎమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. క్యాండిడేట్ అయితే టీడీపీ మాత్రం కన్ఫామ్గా వస్తుంది అన్న అది విషయంగా. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవమే చంద్రబాబు అవినీతి చేసింది, వాస్తవమే ఆయన పాపం పండింది, అందుకే అరెస్ట్ అయ్యిండి అని మాట్లాడుతుండ. ఏమో అవన్నీ అయితే తెలియదు. వాళ్ళు ఎట్లా ఉండే వాళ్ళకు జగన్ కళ్ళు ఉన్నారు కాబట్టి ఎట్లయినా క్యాండిడేట్లు ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది. వాళ్ళు ఇప్పుడు టీడీపీ హయాంలో ఉందనుకో, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇట్లా టీడీపీ వాళ్ళని అనడం ఖాయము. వీళ్ళు ఇట్లా 2 వైపుల కామన్ అది. ఇంకా అయితే పవన్ కళ్యాణ్ గారు ములాఖత్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మేము రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, మంచి కోసం, అభివృద్ధి కోసం కలిసే ప్రయాణం చేస్తాము, పొత్తుతో వెళ్తామని మాట్లాడడం జరిగింది. ఎంతవరకు అది ప్రయోజనం ఉండబోతుంది, అట్లా పొత్తుతో పోవడం మంచిదే అంటారా? గతంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఈసారైనా ఎమ్మెల్యేగా చూడొచ్చా, సీట్లు వస్తాయా? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా చూడొచ్చానా? ఏమో రావచ్చండి, కన్ఫర్మ్ 80% అయితే రావచ్చండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా. అయితే సీట్లు ఏమో ఎన్నో అయితే జనసేన తరఫున సీట్లు అయితే ఐ డోంట్ నో. టీడీపీ అయితే 175 ఉంటే 170 అయితే 160 గ్యారంటీ అని చెప్తున్నాను నేనైతే టీడీపీ. అయితే ఇప్పుడు వీళ్ళు పొత్తుతో వెళ్ళడం వల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు? టీడీపీ వాళ్ళు ఉండొచ్చా, జనసేన పార్టీ? టీడీపీ ఉండొచ్చు అండి. జనసేనకు ఉందండి, ఇప్పుడిప్పుడే జనసేన కవరప్ అవుతుంది. అది అంటే ఫస్ట్లో జనసేన కవరప్ కాకుండా ఇప్పుడు జనసేనగా కవరప్ అయింది కాబట్టి వీళ్ళందరూ రావచ్చు అనుకుంటున్నాము. అయినా అప్పుడు పరిస్థితులను ఎట్లా ఉంటాయో చెప్పలేము కదా. జగన్ గారు వచ్చినప్పుడు ఏమభివృద్ధి లేదు బ్రో అసలుకి, ఆయనని అప్పులు పాలే అయిపోయాం. మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా 2 ఇయర్స్ వర్క్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ కోచింగ్ అని వచ్చింది, సాఫ్ట్వేర్ కోచింగ్ వచ్చాను. ఫీల్డ్ చేంజ్ అయ్యాను. సో ఎలా ఉందండి అక్కడ ఊర్లో అంతా మంచిగా ఉందా డెవలప్మెంట్? ఏపీ గురించి తెలిసిందే కదండి. కొన్ని ఏరియాస్లో అయితే డెవలప్మెంట్ అంతగా లేదు. మెయిన్గా అయితే విలేజెస్లో అటు సైడ్ అయితే అంత డెవలప్మెంట్ లేదు. ఇంకా సీఎం చేంజ్ అయితే కానీ చూడాలి. ఇంకా సంక్షేమ పథకాలు అవన్నీ వస్తున్నాయి అన్న, అందుతున్నాయి మీకు ఇంట్లో వాళ్ళకి, నీకు ఆపేని ఇంట్లో పెద్దవాళ్ళకి? సో అలాంటివి ఏం లేవు, ఆపేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న, యూస్ఫుల్గా ఉందా? 50% బెటర్, 50-50 ఛాన్సెస్ అంతే. ఓవరాల్గా చూసుకుంటే జగన్ గారి రూలింగ్ ఎలా ఉంది? ఎంతలే అన్న, వద్దులే.
అవి చెప్పకూడదు అలా అంటే నా ఒపీనియన్ అయితే వెర్స్ట్ అంటే మామూలుగా అయితే మీకేం అందట్లేదు నచ్చట్లేదా అలాగని కాదు అతని రూలింగ్ అసలు బాగలేదు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇప్పుడు ఐటీ ఇప్పుడు ప్రెసెంట్ నేను కూడా చెప్తున్నా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే ఇన్స్టిట్యూట్స్ అంటే అసలు అమీర్పేట ఐ మీన్ హైదరాబాద్ లేదా బెంగళూరుకి వెళ్తున్నారు ఏపీలో అసలు అయితే ఏమి లేవు ఏపీలో అట్లీస్ట్ ఒకటైనా వస్తుందని మేము ఆశించుకొని అతను గెలిపించాము అతను లాస్ట్కి హ్యాండ్ ఇచ్చేసాడు ఇంకా ప్రజెంట్ సిబిఎన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వస్తే మ్యాక్సిమం సిబిఎన్ వస్తేనే బాగుంటుంది డెవలప్మెంట్ అనేది యాక్చువల్ సిబిఎన్ ద్వారానే హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదన్నా సో దాన్ని సమర్థిస్తారా లేదండి మ్యాక్సిమం సమర్థించరు అతని రూలింగ్ బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది అతను థింకింగ్ కూడా స్టూడెంట్ సైడే ఉంటుంది ఎక్కువగా రాజకీయ కోణాలు అలా కుట్రలే అదే కానుకుంటే ఉంటుంది ఆడు చెప్తున్నా న్యూస్లో కూడా చెప్తున్నారు కదా 2009 స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పారు స్కామ్ అని చెప్పారు అతను ఉన్నప్పుడే జరిగింది ఇది అతను ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ బాగా చేశారు జగన్ వచ్చిన తర్వాత అది వీళ్ళకి వచ్చింది దాన్ని వీళ్ళు యూస్ చేసి ప్లస్ పాయింట్గా యూస్ చేసుకుంటున్నారు ఎవరన్నా మీ దగ్గరలో ఎమ్మెల్యే ఎవరన్నా అనిల్ కుమార్ గారు గెలిపిస్తారా మరి ఈసారి నేనైతే వేయను ఇంకా తెలియదు కదా చెప్పలేము వైసీపీ పార్టీ అంటే నా తరపున అయితే నా ఏరియాలో అయితే అంత డెవలప్మెంట్ కనిపించలేదు అనిల్ కుమార్ యాదవ్ గారు పెద్దవాళ్ళు వాళ్ళ నుంచి మనం చెప్పకూడదు ఏపీలో మంత్రులు ఇప్పుడు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు కంపెనీస్ ఎన్నో తెచ్చామన్నారు కదా అవన్నీ మొత్తం మాటలు అంతే ఏపీ ఇక్కడికి వెళ్తుంటావు కదా సో ఎలా అనిపిస్తుంది అంటే ఏపీతో మన తెలంగాణను పోల్చుకుంటే కేసీఆర్ గారు రూలింగ్ చాలా బెటరే కదా ఇది ఇంకోటి తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ఏపీలో ఐ మీన్ ఏపీలోనే డెవలప్ తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీసెంట్గా కన్యాకుమారికి వెళ్ళాను మదురై అలాగ చేసి ట్రావెల్ చేశాను రీసెంట్గా ఇప్పుడే వచ్చాను ఐ మీన్ బెంగళూరు కర్ణాటక అవుట్స్కర్ట్స్కి వెళ్ళేసి ముద్రేశ్వర్కి అక్కడ హుబ్లీ బస్టాండ్ నుంచి ముర్దేశ్వర్కి 200 కిలోమీటర్స్ ఉంటుంది బస్ ఫేర్ వచ్చేసి 246 రూపీస్ అదే తెలియ ఏపీలో చూసుకుంటే జస్ట్ 3 అవర్స్ ఐ మీన్ నెల్లూరు తిరుపతి అయితే 3 అవర్స్ జర్నీ 130 కిలోమీటర్స్ దాని రేంజ్ ప్రైస్ వచ్చేసి 200 యాజ్ ఇట్ ఈస్ ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ టైమింగ్ లేట్గా వెళ్తుంది లేట్గానే వస్తుంది అప్పుడు బెటర్ దాన్ తమిళనాడుతో పోల్చుకుంటే నేను తమిళనాడు పోయాను మదురై నుంచి పళని పోయాను అది 3 అవర్స్ జర్నీ అంటే 120 కిలోమీటర్స్ ఉంటుంది దాని ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ అదే కాక ట్రావెలింగ్ కూడా 10 మినిట్స్ బిఫోర్ మనం రీచ్ అవుతుంది డెస్టినేషన్కి ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా సరే వైసీపీ అయితే నీకు నచ్చలేదంట వాళ్ళ ప్రభుత్వం అంటే నచ్చలేదు సో మరి ఎవరు వస్తే బెటర్గా ఉండిద్ది అనుకున్నావు ఇప్పుడు చంద్రబాబు సిబిఎన్ అతనికంటే ఎక్స్పీరియన్స్ ఉందన్న అతను చేసింది 4 ఇయర్స్ చేస్తున్నారు సీఎంగా ఇది కూడా జగన్కి ఎందుకు ఇచ్చారంటే జగన్ గారికి ఎందుకు ఇచ్చారంటే అతను ఫాదర్ని యూస్ ఇచ్చారంటే ఒక ఛాన్స్ ఇద్దామని వేశారు ఆ ఛాన్స్ అతను కోల్పోతున్నాడు నిరూపించుకోలేకపోయారంట 5 ఇయర్స్ అయిపోయింది ఏపీ లేదు ఏపీకి స్టేట్ క్యాపిటల్ లేదు ఈసారి కూడా జగన్ గారు అధికారంలోకి రాబోతున్నారు అంటున్నారు అంటుంటారు ఇంకా వేసే దాన్ని బెటర్ కదా ఉండేది పీపుల్స్ ఒపీనియన్ అనేది మనం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా సో అదంతా రాజకీయ కోణం నేను సమ్మతిచ్చింది అగైన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు కదా సో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే బెటర్ అంటావు ఇలా చంద్రబాబు నాయుడు గారితో అది నాకు అంత గైడ్ లేదు బ్రదర్ ఓవరాల్గా ఎవరు గెలిస్తే బెటర్ అంటావు ఏపీలో సిబిఎన్ఏ